ఆలస్యంగా వచ్చినందుకు అందరూ క్షమించాలని కోరుకు. రేపు నల్లగొండలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి సభకు మన యొక్క హోం మంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అయినలో ఒకరైనటువంటి శ్రీ అమిత్ షా గారు నల్లగొండలో పాల్గొంటా ఉన్నారు. జరిగేటువంటి అమిత్ షా గారి సభ రేపు ఒకటింటికి అవుట్డోర్ స్టేడియం మేకల అభినవ్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. దా యొక్క సభకు పట్టణ ప్రజలు విద్యావంతులు మేధావులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ చేసి అమిత్ షా గారి దృష్టిలో కూడా భారతీయ జనతా పార్టీని ఈ నల్లగొండలో ఏ విధంగా బలం ఉందో వారు కూడా గ్రహించే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి రేపు సభను సక్సెస్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పోరాడుతుంది. మరి రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం యొక్క నియంతృత్వ పాలన నుండి విముక్తి కలిగించాలి అనే ఆలోచనతోటి ఇవాళ కేంద్ర పార్టీ కూడా తెలంగాణ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకనే ఈ యొక్క తెలంగాణకు ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, జేపీ నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అనేక మంది పెద్ద నాయకులు కూడా ఈ తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని చూశారు, తెలుగుదేశం పార్టీని చూశారు, టీఆర్ఎస్ పార్టీని కూడా చూశారు. కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైంది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినటువంటి కేసీఆర్ అప్పుల ఊబిలో దించాడు. ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడాలంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు యొక్క సహకారం మనకు అవసరం. ఇలా మోడీ గారితో సరిగ్గా లేని కారణంగానే ఎన్నో అవకాశాలు ఇవాళ ఈ రాష్ట్రం తెలంగాణ కోల్పోయింది. పేద ప్రజలకు అందవలసినటువంటి ఆయుష్మాన్ భవ పథకం కావచ్చు, ఫసల్ బీమా కావచ్చు, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి మరి గృహ నిర్మాణాలు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందకుండా ఉన్నాయి. అందుకనే ఒకటే చెప్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కారు వస్తే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం కూడా ఇక్కడ నిరుపేదలకు అందేటట్టుగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటే సాధ్యమవుతుంది. అందుకనే ఒక అవకాశం బీజేపీకి ఏమని మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికి ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అపర చాణిక్యుడైనటువంటి అమిత్ షా గారు నల్లగొండలో అడుగు పెడుతున్నాడంటేనే నల్లగొండలో బీజేపీ గెలుపు ఖాయమన్నటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఇవాళ జిల్లా కేంద్రం మరి తెలంగాణలో గతంలో అన్ని జిల్లాల కంటే ముందుగా 1981లో మున్సిపల్ చైర్మన్ గెలుచుకున్నాం, 1995లో సింగిల్ పార్టీ, మరి విధంగా 9000 మెజార్టీతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆనాడు మున్సిపల్ చైర్మన్ గెలుచుకున్నాం. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇక్కడ మాకు బలమైనటువంటి క్యాడర్ ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గతంలో సర్పంచులు ఎంపీటీసులు సింగిల్ యూనిట్ చైర్మన్ కూడా గెలిచిన చరిత్ర ఉంది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఈసారి నల్లగొండలో ఎగరబోతూ ఉంది. ఈ నల్లగొండలో గెలుపు ఇవాళ నివురు కప్పిన నిప్పులా ఉంది. రేపు 3వ తారీఖు తప్పకుండా అది బీజేపీ యొక్క విజయోత్సవం సభ నిర్వహిస్తాం. తప్పకుండా ఈ నల్లగొండ నియోజకవర్గంలో కూడా కోమటిరెడ్డిని వెంకటరెడ్డికి 4 సార్లు అవకాశం ఇచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేయలేని వెంకటరెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడని చెప్పేసి అలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా 4 సార్లు గెలిపించిన ఈ ప్రజల్ని కాదని, ఒక్కసారి ఓడిపోతే ఇల్లు ఖాళీ చేసి మరి భువనగిరికి పారిపోయిన వెంకటరెడ్డి ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఓట్ల కోసం వస్తుండో ఇవాళ అడుగుతూ ఉన్నారు ప్రజలు. అదేవిధంగా వెంకటరెడ్డికి కూడా తెలుసు ఈరోజు ఓడిపోతానని భయపడే ఇవాళ వెంకటరెడ్డి డబ్బుల కట్టలతోటి వచ్చి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నాయకుల ఇంటి చుట్టూ తిరిగి మననే చూసిన మా నాగేశ్వరరావు ఇంటికి పోయి మరీ పార్టీ కండువ కప్పిండు. ఇంత దిగజాడు రాజకీయాలు అవసరమా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతా ఉన్నాను. నీవు రాజకీయ నాయకుల్ని అంగట్ల పశువులు లెక్క కొన్నంత మాత్రాన ఈ యొక్క జిల్లా ప్రజలు, నల్లగొండ ప్రజలు చైతన్యవంతులు, మరి వీళ్ళకు ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు నీ యొక్క చేష్టని మరి అలా తిరగబెడతారు. ఎందుకంటే వెంకటరెడ్డి నాయకులను కొంటున్న తప్ప వాళ్ళెమ్మటి కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు. గతంలో నాయకులు ఎమ్మటి ప్రజలు ఉండేది, కానీ ఇవాళ ప్రజలు ఎమ్మటే నాయకులు పోయే పరిస్థితి వచ్చింది.
అది వాళ్ళు అర్థం చేసుకోవాలంటున్నాను. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా మరి ఆనాడు ఆయనని 20 సంవత్సరాలు గెలిపించినారు, ఆయన శనిలా పట్టిండు, నాకు అవకాశం ఇవ్వనంటే ప్రజలు ఇచ్చిర్రు. అదేవిధంగా కేసీఆర్ని తీసుకొచ్చి దత్తత తీసుకుంటాను చెప్పించడంతో ప్రజలు నమ్మి ఇలా మోసపోయినారు. దత్తత తీసుకున్నప్పటికి కూడా నల్లగొండలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందియాలి ప్రజలకు. కొత్త రేషన్ కార్డు లేవు, కొత్త పెన్షన్ లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, దళితులకు 3 ఎకరాలు లేవు. కనీసం ఎన్నికలకు స్టంట్లో భాగంగా ఇచ్చినటువంటి దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇంతవరకు కూడా ఎవరికి రాలే. వచ్చిన వాళ్ళకు కూడా కమిషన్లు కొంతమందికి వచ్చినా, అదేవిధంగా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు డబ్బులు ఉన్నవానికే వచ్చింది తప్ప దీన్ని విషయాన్ని ప్రజలు జీర్ణించుకుంటలేరు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ నాయకులు మరి అధికారం అడ్డం పెట్టుకొని మరి యొక్క ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా వినకపోతే పోలీసులు గేట్ పెట్టడం లేదా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందజేయడంతో ప్రజల్లో కూడా చాలా విరక్తి విసుగు వచ్చినది. అందుకనే ఈ ఎన్నికల్లో వెంకటరెడ్డి ధనబలంతో రాబోతూ ఉన్నాడు, భూపాల్ రెడ్డి అధికార అహంకారంతో వస్తూ ఉన్నాడు. అందుకే ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా స్థానికేతరులే. వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చినా వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఇవాళ మొత్తం కూడా నల్లగొండ వెనుకబడ్డానికి కారణం 4 దశాబ్దాలుగా స్థానికేతరులే ఎన్నిక కావడం. అదేవిధంగా ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఎన్నిక కావడంతో బడుగు బలహీన వర్గాల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉన్నది. అందుకనే ఇవాళ బీజేపీ ధైర్యంగా ఉన్నది. ఇవాళ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో అధికారం వస్తే తప్పకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడంతో ఇవాళ బీసీ బిడ్డలు మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల కాలంలో ఏ పార్టీని ఇవ్వనటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో బీజేపీ ఇవ్వబోతూ ఉంది. అందుకే ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటీవల మరి యొక్క దళిత వర్గాలు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సంఘీభావం తెలిపారు. వాళ్ళ విషయం పట్ల సానుకూలంగా ఉన్నారు. దానిపైన కమిటీ వేసి త్వరలోనే ఆ యొక్క వర్గీకరణ కూడా సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఇవాళ దళిత సోదరులు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో కళలు కన్నారు వాళ్ళు, 3 దశాబ్దాలుగా ఉద్యమం చేసినారు, ఎంతోమంది జీవితాలు వృధా అయినాయి ఉద్యోగాలు రాకుండా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారంటే వారి పట్ల గౌరవం ఉన్నది. అందుకే ఇవాళ ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తున్నటువంటి మోడీ గారి పట్ల దళిత బిడ్డలు కూడా ఇవాళ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అందుకే బడుగు బలహీన వర్గాల మద్దతుతోటి, అంతేకాదు ఒక బడుగు బలహీన వర్గాలే కాదు, ఇవాళ ఓసీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినారు 10%. దాంతో ఇవాళ మంది ఓసీలకు కూడా ఇవాళ ఐఐటి సీట్లు కానీ ఎయిమ్స్లో మెడిసిన్ సీట్లు కానీ ఇవాళ వస్తూ ఉన్నాయి, వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలకు మరి యొక్క సమ్మక్క సారమ్మ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. మైనార్టీలకు తలాక్ తలాక్ బిల్లుతోటి ముస్లిం మైనార్టీ సోదరి మండలందరూ కూడా బీజేపీకి అండగా ఉంటా ఉన్నారు. ఈ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఒకటే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఇవాళ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే తప్పకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అందులోనే నల్లగొండ సీటు కూడా మా కార్యకర్తలు కొన్ని సంవత్సరాలుగా కలలు కంటా ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్లకు తెలుగుదేశం అన్ని పార్టీలకు అవకాశం వచ్చింది, ఒక భారతీయ జనతా పార్టీకి రాలేదు. అందుకే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒక అవకాశం ఇచ్చి చూడమంటా ఉన్నాం. మా కార్యకర్తలు కూడా సైనికులా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ నల్లగొండ సీటును బీజేపీ గెలిచి కిషన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.